మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో భూమి కోల్పోయిన నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగ ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆనాడు ఉన్నటువంటి సింగరేణి అధికారులు గాని ప్రభుత్వ అధికారులు గాని స్థానిక భూ నిర్వాసిత ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి విలువైన భూములను తీసుకుని ఏండ్లు గడుస్తున్నా భూ నిర్వాసితులను పట్టించుకున్న నాథుడే లేడని కార్మికులు మరియు భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ మీకు మేమున్నామని భరోసా ఇచ్చి మీ తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం బీజేపీ సీనియర్ నాయకుడు కౌశిక్ హరి, జైపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు చల్లా విశ్వంబర్ రెడ్డి మరియు రామగిరి మల్లేష్, దుస్స భాస్కర్, వేముల సత్యం, రాజు, ఎలక రమేష్, చిలకని వెంకటేష్, హోలీ మహమ్మద్, బిక్యా నాయక్, దేవన్న, భారతీయ మజ్దూర్ సంఘం నాయకులు మరియు ప్లాంట్ కార్మికులు పాల్గొన్నారు. ఏదైతే ఇక్కడ జైపూర్ లో ఉన్నటువంటి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో గత 8 ఏళ్ల క్రితం ఇక్కడ స్థానికులందరూ కూడా 2400 ఎకరాల భూములు ఇచ్చి ఇక్కడ అప్పుడు భూములు ఇచ్చేటప్పుడు కూడా మనసు చంపుకొని వాళ్ళ అంతా కోరికలు చంపుకొని ఇక్కడ ప్లాంట్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి అప్పుడున్న అధికారులందరూ కూడా రెవెన్యూ అధికారులు కావచ్చు, సింగరేణి అధికారులు కావచ్చు, మాయమాటలు చెప్పి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇక్కడున్న నాయకులు కూడా కావచ్చు, అప్పటి నాయకులు కావచ్చు, ఇప్పటి నాయకులు కావచ్చు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మొదలే ఈ ప్రాంతం అంతా కూడా వెనకబాటు గురై ఉన్నటువంటి ప్రాంతం. ఇవాళ ఈ పవర్ ప్లాంట్ వచ్చి ఇవాళ 2 యూనిట్లు వచ్చి ఇంకా రేపు రాబోయే కాలంలో ఇంకొక యూనిట్ వచ్చేయడానికి ఉన్నా కూడా ఇక్కడున్న వాళ్ళ కుటుంబాలు కానీ ఈ భూములు ఇచ్చిన వాళ్ళ కుటుంబాలు కూడా ఎవరు కూడా ఇవాళ బాగుపడ్డ దాఖలాలు కనబడతలేదు. ఇవాళ ఇచ్చినయే కొన్ని ఉద్యోగాలు, ఎవరు మిగతా అన్ని కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లు అధికారులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళది లక్షల రూపాయలు తీసుకొని ఇక్కడ ఉద్యోగాలు పెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళకు కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగం ఇచ్చి మేము ఏదో ఘనకార్యం చేసినట్టు ఈ 400 రూపాయలు ఉద్యోగం చేస్తే 8000 రూపాయలు వస్తాయి ఇంటికి నీలగాంగనే. ఈ 8000 రూపాయలతోటి 4 ఎకరాలు ఇచ్చిన ఆయన, 5 ఎకరాలు ఇచ్చిన ఆయన, 2 ఎకరాలు ఇచ్చిన ఆయనకు కుటుంబం అప్పుడు భూమి ఉంటే ఏ విధంగా ఉండేది, ఇవాళ 400 జీతం చేసుకుంటే వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, సింగరేణి అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. న్యాయంగా ఎక్కడైనా కానీ ఏదైతే భూములు కోల్పోయి అక్కడ ఇండస్ట్రీ వస్తే తప్పకుండా వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఉద్యోగం ఇచ్చేది ఏదో నామకే వస్తే కాంట్రాక్ట్ లేబర్ ఇస్తే కాదు, వీళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మన కళ్ళ ముంగటనే అక్కడ భూపాలపల్లిలో జెన్కో వాళ్ళు ఇప్పటికీ 600 ఉద్యోగాలు స్థానికులకు ఉద్యోగం ఏదైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఇక్కడ ఈ పవర్ ప్లాంట్ స్టార్ట్ అయ్యి 4 ఏళ్ళైనా కూడా ఇప్పటి వరకు ఎవరికి పర్మనెంట్ ఉద్యోగం ఈ ప్రాంతం వాసికి ఇప్పటి వరకు రాలేదు, అసలు పర్మనెంట్ అనే ముచ్చటే లేదు. ఏమైనా కానీ దోసుకునుడు అయితే ఉన్నది, ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని అంతా కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది, అదేవిధంగా ఇక్కడున్న మనుషులను కూడా వీళ్ళను 400 రూపాయలు కైకిలు ఇచ్చి వాళ్ళ శ్రమం దోసుకుంటా ఉన్నది. వీళ్ళని ఎందుకు పర్మనెంట్ చేయరు? ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల పిల్లలు పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ సమస్యను మా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ, రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా ఆల్రెడీ నోటీసులో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటిది ఒక కార్యాచరణ తీసుకొని ఏదైతే భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఉద్యోగం కావాలని, అదేవిధంగా అందరికి కూడా పర్మనెంట్ ఉద్యోగం కావాలనే విధంగా న్యాయం చేయాలని, న్యాయం చేయడం కోసం ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని పెద్దలందరినీ కలిసిన తర్వాత ఒక మన పరిష్కారం కోసం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఏ విధమైనటువంటి అలవెన్సులు కానీ మిగతా చేయకుండా బయటికెళ్ళి తెచ్చుకున్న వాళ్ళను బయటికెళ్ళి ఎంతసేపు ఇక్కడ ఉన్న స్థానిక భూ నిర్వాసితునికైతే డబ్బులు ఇవ్వడు కాబట్టి బయటికెళ్ళి తెప్పించుకొని వాళ్ళందరి దగ్గర 100,000 రూపాయలు తీసుకొని వాళ్ళ కొత్త వాళ్ళని పని పెడతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న ఇంజనీర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, మిగతా అన్ని రకాల అనుభవం ఉన్నది. ఇవాళ వీళ్ళందరూ కూడా గత 5 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ టెక్నీషియన్ అయిపోయినారు, స్కిల్డ్ లేబర్గా మారిపోయినారు వీళ్ళు. నువ్వు ఎప్పుడన్నా వీళ్ళందరికీ కూడా వీళ్ళకి నైపుణ్యం నేర్పించే విధంగా ఎప్పుడన్నా సింగరేణి పనిచేసిందా? అసలు ఎందుకోసం వీళ్ళను నైపుణ్యంగా నేర్పించి వీళ్ళను పర్మనెంట్ ఎందుకు చేయరు? ఇవన్నీ కూడా దోసుకోవడానికి సింగరేణి కంపెనీ అనేది పైసల లాభాపేక్ష కోసం చేయడమే తప్పించి ఇది గవర్నమెంట్ కంపెనీ అన్న పేరే కానీ ఎక్కడ కూడా
ఇక్కడున్నటువంటి న్యాయంగా చట్టాల ప్రకారంగా చేయడానికి ఎప్పటి కూడా సింగరేణి ఇక్కడ కార్మికులకు ద్రోహం చేసుడే భూ నిర్వాసులు ఎవడైతే భూమి విత్తడో వాడికి అయితే కించ బాగా హీనాతిహీనంగా చూసే పరిస్థితి వాళ్ళ సింగరేణికి ఉంది. ఇవాళ ఎక్కడ భూములు తీసుకున్నా గానీ వాడు జీవితకాలం సింగరేణి తోటి పోరాటం చేసే పరిస్థితే ఉంటుంది. ఇవాళ ఓసీ ఫోర్ మా దగ్గర ఎప్పుడో ఇచ్చారు, ఇప్పటికాల భూములు ఇల్లు వలిగిపోతా ఉంటే ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు మొన్న ధర్నా చేస్తారు, ఆరు నెలలు అయితే బంద్ అయిపోతుంది. 30 ఏళ్ల క్రితం చాలే అయితే ఇప్పుడు 6 నెలలు అయితే బంద్ అయ్యే టైంలో కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడున్న కార్మికులకందరికి కూడా తప్పకుండా మీరు ఏం ఆలోచించి అయితే భారతీయ జనతా పార్టీ బిఎంఎస్ మమ్మల్ని అందరినీ సంప్రదించినో తప్పకుండా మీ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మిమ్మల్ని పర్మనెంట్ దిశగా సింగరేణి తప్పకుండా రిక్రూట్ చేయాల్సిన అవసరం. సింగరేణిలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది, అది కూడా సింగరేణి అధికారులు గమనించాల్సిందిగా కోరుకుంటూ మీరు చట్ట ప్రకారం ఇక్కడ భూములు తీసుకున్న వాళ్ళకందరి కుటుంబాలకు న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం ఉంటుంది. లేకపోతే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ బిఎంఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు, కార్మికుల కుటుంబాలకు, భూ నిర్వాసితుల కుటుంబాలకు తప్పకుండా మా వల్ల లాభం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఏదైనా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము ఈ 2 రోజులలో ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరినీ కలుపుకొని ఒక డిమాండ్ ఈ 2-3 రోజులలో జిఎం గారికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మా కార్యాచరణ ఇక్కడ తెలియజేస్తాం. అసలు బిఎంఎస్ కార్యకర్త కానీ ఇప్పుడు కానీ నాయకులు కానీ 10 నిమిషాలు ముందు సమయం, నేను చాలా దూరం ఉండడం వల్ల కొంచెం లేట్ అయినా ఇద్దరు కూడా నమస్కారం. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఉన్న పరిస్థితుల్లో ఒక కార్మిక సంఘము అంటూ ఎన్నో సంఘాలు ఉన్నాయి. మీరు ప్లాంట్ మొదలైనప్పటి నుండి ఏదో ఒక కార్మిక సంఘానికి మీరు మీ సంఘాన్ని బలిష్టం చేసి దృఢంగా చేసుకోకపోవడం కూడా చాలా పెద్ద తప్పైంది. అది ఇక్కడ ఉన్న పరిస్థితులు గతంలో జరిగింది మర్చిపోదాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఒక ఈ లేబర్ యాక్ట్ని కార్మిక శాఖ ద్వారా పెద్ద ఎత్తున ప్రక్షాళన చేశారు. గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు లేబర్ యాక్ట్లు 48 లేబర్ కోడ్లు ఉండే దాన్ని 24 నుండి 4 లేబర్ కోడ్లుగా మార్చిండ్రు. గత ప్రభుత్వంలో దాదాపుగా అంటే గత ప్రభుత్వంలో దాదాపుగా 3 లక్షల మందికి లబ్ధి అయ్యేది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి, అంటే ప్రతి రంగంలో కానీ ఏ విషయం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ యాక్ట్ తీసుకురావడం వల్ల దాదాపుగా 50 కోట్ల మందికి లబ్ధి అవుతుంది. అంటే చాలా ఇది అసలు ఎవరు ఊహించని విషయం. చాలా మంది ఏమనుకుంటారంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలే అనుకుంటారు. కానీ దానిలో ఉండే అగ్రనాయకులు ఈ బిఎంఎస్ అనుకోండి, ఏఐటిసి అండ్ ఐఎన్టీసీ అనుకోండి, గతంలో మన రాష్ట్రంలో ఉన్న నాయకుల కంటే కేంద్రంలో ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న నాయకులను సపోర్ట్ చేయరు, పైన ఉన్న నాయకులను సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళు సంతకాలు పెడితేనే ఈ లేబర్ యాక్ట్ అనేది బయటకు వెళ్తుంది. అంటే వాస్తవంగా చెప్పాలంటే మనకు గతంలో ఉన్న వాటికంటే ఇప్పుడు లేబర్ కోడ్ యాక్ట్ల ద్వారా మన కాంట్రాక్ట్ లేబర్స్ కి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే అసలు మనకు ఎన్ని హక్కులు ఉన్నాయంటే అసలు మీకు కూడా తెలియదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు వేజెస్ దాదాపుగా మీకు ఒక 7 సంవత్సరాల క్రితమే వేజెస్ పెరగాల. గత స్టేట్ లో ఉన్న వాళ్ళకి కోల్ ఇండియాలో అందరికున్న లేబర్స్కున్న మనకు టెక్నికల్ గానీ నాన్ టెక్నికల్ గానీ వీళ్ళకున్న ప్రకారం చూసుకుంటే అక్కడ వేజెస్ ఎక్కువ ఉన్నాయి, మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో మన రాష్ట్రం ఉన్నది. దీని కొరకు ఇవన్నీ హక్కులు సాధించుకోవాలంటే మన లేబర్ యాక్ట్ ప్రకారం మనకు ఎందుకు ఇవ్వరు అన్నదాని మీదే ఒక గట్టి పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. దీనికి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు తాత్కాలికంగా మనం ఏదో జీవం గడుపుతున్నాం, ఈ రోజు అయిపోతే సరిపోదు, ఈ రోజు 100 రూపాయలు వచ్చినాయి, ఈ రోజు 500 వచ్చినాయి, ఈ రోజు పుట్ట గడిచిపోయింది అనుకుంటే సరిపోదు. ఇంకా రేపు పిల్లలు పెద్దగా అవుతున్నారు, పిల్లల చదువులు కానీ మా పేరెంట్స్ హాస్పిటల్ పోవడం కానీ ఎన్నో సమస్యలు ఉంటాయి. అది చూసుకుంటే మీరు ఇంకా ఈ 8 సంవత్సరాలు కాలయాపన ఒక రకంగా నా దృష్టిలో మాత్రం వేస్ట్ చేసినట్టే. అంటే మీరు ఇప్పటివరకు బలోపేతం కాలేదు, మీరు ఇప్పటికీ మంచి బలోపేతం అయితే ఇప్పుడు రానున్న రోజులలో మంచి రోజులు ఉన్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మంచి ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక లేబర్ కొరకు ఆలోచించింది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఉన్న పరిస్థితుల్లో మీకు భూ నిర్వాసితులు ఎంతమంది ఉన్నారో ఇమ్మీడియట్లీ పర్మనెంట్ చేయాల్సిందే. అతి త్వరలోనే మీకు పర్మనెంట్ కావాలి. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఇంకొందరు బయట వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వచ్చే ఉద్యోగ భద్రత కావాలా. అంటే ఇదంతా కావాలంటే మనం అందరం సంఘటితంగా ఖచ్చితంగా ఒక సిస్టమ్ ప్రకారం ఇప్పుడు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఒక రూట్ మ్యాప్ ఒక చేసుకొని ఒక పద్ధతి మీద ఉండి మనం ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇప్పటి వరకు మీకు అసలు బిఎంఎస్ గురించి, బిఎంఎస్ మా జాతీయ స్థాయిలో పెద్ద సంఘం మనకు,
మిగతా సంఘాల కంటే అతిపెద్ద సంఘం అంటే మనదే మన సంఘం గురించి అప్పుడు తెలిసినప్పుడు మీరు ఇంకొంచెం ముందుకు బలంగా తయారవుతారు అనేది నా నమ్మకం అన్నగారు ఇంత ముందు చెప్పినట్టు ఏమేం హక్కులు ఉన్నాయో అంతకంటే ఎక్కువ హక్కులు కూడా మా అంత కలిసికట్టుగా సాధించుకునే విధంగా ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మళ్ళొక మీటింగ్ లో మన చర్చలో మీ డిమాండ్స్ ఏమున్నాయి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఉన్న డిమాండ్స్ ఏంటి మీకు రావాల్సిన ఏంటి మాకు లేబర్ కోడ్ యాక్ట్ ప్రకారం మేమేం రావాలా అంత దాంట్లో మాకు లిస్ట్ ఉంది లిస్ట్ ప్రకారం అవన్నీ డిమాండ్స్ అన్ని చేర్చి ఒక ప్రక్షాళన చేసుకొని ఒక రూట్ మ్యాప్ ప్రకారం ఖచ్చితంగా వెళ్దాము ఇప్పుడు ఉన్న ఎండీ గారు కొంచెం తుత్తుగా ఉన్నారు ఆ ఉన్న పరిస్థితిలో కోల్ ఇండియాకి ఆల్ కోల్ ఇండియాకి లక్ష్మారెడ్డి గారని మన హైదరాబాద్ వ్యక్తి ఇన్ఛార్జిగా ఉన్నారు అంటే వారు ఖచ్చితంగా ఈ బోర్డు మీటింగ్లలో మన బీఎంఎస్ కి సంబంధించిన వాళ్ళ బోర్డు మీటింగ్లో ఉంటారు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మన సంఘం బలోపేతం బీఎంఎస్ అనే సంఘం బలోపేతం అయి ఉంటే అక్కడ బోర్డులో మనం ఒక లెటర్ ప్యాడ్ మీద మన సమస్యలు విన్నవిస్తాం నిజాబు బోర్డులో ప్రక్షాళన వచ్చినప్పుడు బోర్డు మీటింగ్లో డైరెక్టర్ల మీటింగ్లో సో మన సంఘం మీద బలోపేతంగా ఉంది అక్కడ మనమే ఉన్నాం మన వాళ్ళకి ఏం చేయాలని ఆలోచిస్తారు మిగతా పార్టీలు కానీ మిగతా సంఘాల కంటే మన దాంట్లో ఎట్లుంటే చెప్పుడు తక్కువ ఉంటుంది పనిచేసుడు ఎక్కువ ఉంటుంది మన దాంట్లో ఎవరు స్వభావపడి ఆశపడే వాళ్ళు ఎవరు ఉండరు మీరు ఇప్పటికైనా కొన్ని విషయాలు ఇంకా మీకు తెలియాల్సిన అవసరం ఉండేది అసలు లేబర్ అంటే ఏంటిది స్కిల్ అంటే అన్స్కిల్ అంటే ఏంటిది ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మీ దాంట్లో ఒకదాన్ని బీటెక్ చేసి ఉన్నాడు అన్న బీటెక్ చేసిండు డిప్లొమా చేసిండు సో మనకి ఎందుకు ఆ క్వాలిఫికేషన్ ప్రకారం ఇయ్యరు సరే నేను 10th క్లాస్ చదువుకున్నాను నాకు లేబర్ పని ఇస్తున్నావు కానీ నాకు వేసి పెంచు ఇప్పుడు మీకున్న వేసి చూస్తే నేనే మొన్న పరిశైన మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీరు రవిశంకర్ గారితో భాస్కర్ గారు మాట్లాడిండ్రు ఉన్న పరిస్థితిలో మీకు రావాల్సిన హక్కులు ఖచ్చితంగా అతి త్వరలో సాధించుకుంటామన్న విశ్వాసం ఉన్నది ఒక 15 డిమాండ్లు ఉన్నాయి అనుకోండి దాదాపుగా 70% మనం అతి త్వరలో సాధించుకుంటాం బీఎంఎస్ ఆధ్వర్యంలో నేను అన్నగారి ముందు అందరి ముందు నేను హామీ ఇస్తున్నాను మొదలే ఈ ప్రాంతం అంతా కూడా వెనకబాటు గురై ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ ఈ పవర్ ప్లాంట్ వచ్చి ఇవాళ 2 యూనిట్లు వచ్చి ఇంకా రేపు రాబోయే కాలంలో ఇంకొక యూనిట్ వచ్చేయడానికి ఉన్నా కూడా ఇక్కడున్న వాళ్ళ కుటుంబాలు కానీ ఈ భూములు ఇచ్చిన వాళ్ళ కుటుంబాలు కూడా ఎవరు కూడా ఇవాళ బాగుపడ్డ దాఖలాలు కనబడతలేదు ఇవాళ ఇచ్చినాయి కొన్ని ఉద్యోగాలు వారు మిగతాయన్ని కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లు అధికారులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళది లక్షల రూపాయలు తీసుకొని ఇక్కడ ఉద్యోగాలు పెట్టుకుంటా ఉన్నారు ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళకు కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగం ఇచ్చి మేము ఏదో ఘనకార్యం చేసినట్టు ఈ 400 రూపాయలు ఉద్యోగం చేస్తే 8,000 రూపాయలు వస్తాయి ఇంటికి నెలగానే ఈ 8,000 రూపాయలతోటి 4 ఎకరాలు ఇచ్చిన ఆయన 5 ఎకరాలు ఇచ్చిన ఆయన 2 ఎకరాలు ఇచ్చిన ఆయనకు కుటుంబం అప్పుడు భూమి ఉంటే ఏ విధంగా ఉండేది ఇవాళ 400 జీతం చేసుకుంటే వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు సింగరేణి అధికారులు కావచ్చు కాంట్రాక్టర్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది న్యాయంగా ఎక్కడైనా కానీ ఏదైతే భూములు కోల్పోయి అక్కడ ఇండస్ట్రీ వస్తే తప్పకుండా వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఉద్యోగం ఇచ్చేది ఏదో నామకే వస్తే కాంట్రాక్ట్ లేబర్ ఇస్తే కాదు వీళ్ళందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ మన కళ్ళ ముంగటనే అక్కడ భూపాలపల్లిలో జెన్కో వాళ్ళు ఇప్పటికీ 600 ఉద్యోగాలు స్థానికులకు ఉద్యోగం ఏదైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడం జరిగింది కానీ ఇవాళ ఇక్కడ ఈ పవర్ ప్లాంట్ స్టార్ట్ అయ్యి 4 ఏళ్ళైనా కూడా ఏమైనా కానీ దోసుకునుడు అవుతా ఉన్నది ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని అంతా కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది అదేవిధంగా ఇక్కడున్న మనుషులను కూడా వీళ్ళను 400 రూపాయలు కైకిలు ఇచ్చి వాళ్ళ శ్రమను దోసుకుంటా ఉన్నది వీళ్ళని ఎందుకు పర్మనెంట్ చేయరు ఇక్కడున్నటువంటి ఏదైతే భూములు కోల్పోయిన రైతుల కుటుంబాల పిల్లలు పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా ఈ సమస్యను మా జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా ఆల్రెడీ నోటీసులో ఉన్నది ఇక్కడ ఉన్నటువంటిది ఒక కార్యాచరణ తీసుకొని ఏదైతే భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కుటుంబాలను ఉద్యోగం కావాలని అదేవిధంగా అందరికి కూడా పర్మనెంట్ ఉద్యోగం కావాలనే విధంగా న్యాయం చేయాలని న్యాయం చేయడం కోసం ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని పెద్దలందరినీ కలిసిన తర్వాత ఒక మన పరిష్కారం కోసం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఏ విధమైనటువంటి అలవెన్సులు కానీ మిగతా చేయకుండా బయటకెళ్లి తెచ్చుకున్న వాళ్ళను బయటకెళ్లి ఎంతసేపు ఇక్కడ ఉన్న స్థానిక భూ నిర్వాసితునికైతే డబ్బులు ఇయ్యాడు కాబట్టి బయటకెళ్లి తెప్పించుకొని వాళ్ళందరి దగ్గర 100,000 రూపాయలు తీసుకొని వాళ్ళ కొత్త వాళ్ళని పని పెడతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఇక్కడ చదువుకున్న ఇంజనీర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు డిప్లొమా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు మిగతా అన్ని రకాల అనుభవం ఉన్నది ఇవాళ వీళ్ళందరూ కూడా గత 5 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ టెక్నీషియన్ అయిపోయారు భూ నిర్వాసితునికైతే డబ్బులు ఇయ్యాడు కాబట్టి బయటకెళ్లి తెప్పించుకొని వాళ్ళందరి దగ్గర 100,000 రూపాయలు తీసుకొని వాళ్ళ కొత్త వాళ్ళని పని పెడతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం
ఎందుకంటే ఇక్కడ చదువుకున్న ఇంజనీర్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిప్లొమా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, మిగతా అన్ని రకాల అనుభవం ఉన్నది. ఇవాళ వీళ్ళందరూ కూడా గత 5 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ టెక్నీషియన్ అయిపోయినరు, స్కిల్డ్ లేబర్గా మారిపోయినరు వీళ్ళు. నువ్వు ఎప్పుడన్నా వీళ్ళందరికి కూడా వీళ్ళకి నైపుణ్యం నేర్పించే విధంగా ఎప్పుడన్నా సింగరేణి పనిచేసిందా? అసలు ఎందుకోసం వీళ్ళని నైపుణ్యంగా నేర్పించి వీళ్ళను పర్మనెంట్ ఎందుకు చేయరు? ఇవన్నీ కూడా దోసుకోవడానికి సింగరేణి కంపెనీ అనేది పైసల లాభాపేక్ష కోసం చేయడమే తప్పించి, ఇది గవర్నమెంట్ కంపెనీ అన్న పేరే కానీ ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి న్యాయంగా చట్టాల ప్రకారంగా చేయడానికి ఎప్పటి కూడా సింగరేణి ఇక్కడ కార్మికులకు ద్రోహం చేసుడే. భూ నిర్వాసులు ఎవడైతే భూమి విత్తడో వాడికి అయితే కించా బాగా హీనం సింగరేణి తోటి పోరాటం చేసే పరిస్థితి ఉంటది. ఇవాళ ఓసీ ఫోర్ మా దగ్గర ఎప్పుడో ఇచ్చారు, ఇప్పటికాల భూములు ఇల్లు వలిగిపోతా ఉంటే ఇంకా టీఆర్ఎస్ మన ధర్నా చేస్తూ ఆరు నెలలు అయితే బంద్ అయిపోతుంది. 30 ఏళ్ల క్రితం చాలా అయితే ఇప్పుడు 6 నెలలు అయితే బంద్ అయ్యే టైంలో కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న కార్మికులకు అందరికి కూడా తప్పకుండా మీరు ఏం ఆలోచించి అయితే భారతీయ జనతా పార్టీ బీఎంఎస్ మమ్మల్ని అందరినీ సంప్రదించిండ్రో, తప్పకుండా మీ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మిమ్మల్ని పర్మనెంట్ దిశగా సింగరేణి తప్పకుండా రిక్రూట్ చేయాల్సిన అవసరం. సింగరేణిలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది, అది కూడా సింగరేణి అధికారులు గమనించాల్సిందిగా కోరుకుంటూ, మీరు చట్ట ప్రకారం ఇక్కడ భూములు తీసుకున్న వాళ్ళకందరి కుటుంబాలకు న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం ఉంటుంది. లేకపోతే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ బీఎంఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు, కార్మికుల కుటుంబాలకు, భూ నిర్వాసితుల కుటుంబాలకు తప్పకుండా మా వల్ల లాభం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఏదైనా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము ఈ 2 రోజులలో ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరినీ కలుపుకొని ఒక డిమాండ్ ఈ 2-3 రోజులలో జీఎం గారికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మా కార్యాచరణ ఇక్కడ తెలియజేస్తాం.